अंदर की प्रभु लोकरक्षक क्रीस्तेश्वर पेरट शुभम कल ना प्रिय सहोदरी सहोदरलरा प्रामुख्यमैन अंशमुनु सदर्भंगा चेप्पडानिकि देवुडु चक्कटि अवकाशमुनु नाकु इच्चाडनि नम्मुतू नेनु देवुनि महिमपरुस्तुन्नानु संतोषिस्तुन्नानु ना दग्गरकि ఒక वीडियो क्लिप वच्चिंदि आ वीडियो क्लिप एंटंटे मीरु थंबनेल्लो चूस्तुन्न इद्दरु सिनिमा याक्टर्लु मलयाळ याक्टर्स उन्नारु चूसारु వారిద్దరికి సంబంధించిన సినిమాలోనిది ఆ వీడియో క్లిప్. ఆ వీడియో క్లిప్పింగ్ లో ఏముందో మీకు చూపించే ముందు చరిత్రలో యేసుక్రీస్తు వారి గురించిన ఒక వక్రీకరణ అనేది మీ అందరికీ తెలిసినదే ఒకసారి గుర్తు చేయదలిచాను. ఏంటంటే అది యేసుక్రీస్తు వారు 12 ఏండ్ల వయసులో యెరూషలేములో తప్పిపోయి 30వ ఏట వరకు సుమారు 18 ఏండ్ల పాటు ఆయన కనబడకుండా పోయాడు అన్నది చరిత్రలో ఒక వక్రీకరణ అంటూ చాలా కాలంగా చాలా ఏండ్లుగా ఉండిపోయింది. దానిని చాలా మంది క్రీస్తు విరోధులు అనబడిన వారు క్రైస్తవ్యం అంటే గెట్టన వారు రకరకాల వ్యాఖ్యానాలు చేసి చరిత్రగా పుస్తకాలు కూడా రాశారు. మన భారతదేశానికి సంబంధించిన వేద పండితుడైన డాక్టర్ వేదవ్యాస ఏఎస్ పిహెచ్డి అనే అతను యేసుక్రీస్తు వారు 12 ఏండ్ల వయసప్పుడు పాలస్తీనా దేశము నుండి ఎడ్లు బండ మీద ఇండియాకి హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చి హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకునే ఋషుల దగ్గర కాలజ్ఞానం పొందుకొని తిరిగి 30వ ఏట ఇజ్రాయెల్ దేశానికి వెళ్లి అక్కడ తన మహిమలను చాటుకున్నాడు. ఆయనకున్న ఆ మహిమలన్నీ ఈ భారతదేశంలో ఉన్న ఋషుల నుండి పొందుకున్నవే అని ఒక తప్పుడు వ్యాఖ్యానాన్ని చరిత్ర వక్రీకరణను చేశాడు ఈ డాక్టర్ వేదవ్యాస ఏఎస్ పిహెచ్డి అనే వ్యక్తి. దీని గురించి ఆ కథనాలు కూడా ఇంగ్లీష్ రైటర్స్ అన్నవారు కూడా చాలా మంది రాయడం జరిగింది. ఇక మన భారతదేశ చలనచిత్ర రంగం అయితే తమిళ సూపర్ స్టార్ గా పిలవబడే రజనీకాంత్ బాబా అనే ఒక సినిమా తీశాడు. ఆ సినిమాలో కూడా యేసుక్రీస్తు వారు బాబా దగ్గర విద్య నేర్చుకుని బాబా దగ్గర మహిమలు పొందుకుని 30వ ఏట పాలస్తీనా దేశం వెళ్లి అక్కడ తన మహిమలను చూపించాడు అని అందులో పొందుపరిచారు. ఇక ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన ఈ వీడియో క్లిప్పింగ్ అనేది లూసిఫర్ అనే ఒక మూవీకి సంబంధించినది. తమిళనైల్ లో మీరు చూస్తున్న మోహన్ లాల్ అనే వ్యక్తి హీరోగాను పృథ్వీరాజ్ సుకుమారన్ అనే వ్యక్తి దర్శకునిగాను ఈ సినిమా తెరకెక్కించి ఆ మూవీలో యేసుక్రీస్తు వారి గురించిన ఈ చరిత్ర వక్రీకరణను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అతడు బైబిల్ అంటే అభిమానిస్తాడు కానీ ఎందుకో బైబిల్ సరిగా చదవలేదేమో అని అనిపిస్తుంది. వీళ్ళందరి యొక్క ప్రవర్తనను వారి మాటలను వారి రచనలను చూస్తుంటే ఈ పృథ్వీరాజ్ సుకుమారన్ అనే ఆయన కూడా ఈ సినిమాలో యేసుక్రీస్తు వారి గురించిన చరిత్రలో వక్రీకరణనే పెట్టాడు తప్ప బైబిల్లో ఉన్న నిజాన్ని చెప్పలేకపోయాడు. చాలా మంది అండి ఈరోజు కేవలం బైబిల్ అనేది పాస్టర్గా మనం కొనసాగడానికి బైబిల్ చెప్పాల గనక నేర్చుకోవడం లేకపోతే దేవుని నుండి మనకు ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవసరతల కొరకు వారు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో చదవడం క్యాలెండర్లో రోజుకు ఒక వాక్యం చదివే విధానంగా చదవడం తప్ప అసలు బైబిల్ అనేది చరిత్ర సంబంధమైన పుస్తకమని కానీ మహాజ్ఞాన గ్రంథమని కానీ మన బ్రతుకు పుస్తకమని కానీ లేక మనకు నిత్య జీవాన్ని ఇచ్చే పరలోక సంబంధమైన దేవుని జ్ఞానమని ఎవరు చదవడం లేదని అనిపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారిని గురించిన పరిపూర్ణమైన సందర్భం చరిత్ర ఆయన జీవితం గురించి రాయబడిన వాటిని గ్రహించలేని గుడ్డి జనం ప్రపంచానికి ఇప్పటికీ తప్పుడు చరిత్రనే అందించడానికి ప్రయత్నించారు. ఒక సినిమా అనేది ఎంత ప్రభావం చూపిస్తుందో సమాజం మీద మీకు తెలియంది కాదు. అలాంటి సినిమాలు యేసుక్రీస్తు వారిని గురించిన ఒక తప్పుడు సంకేతాలను వీళ్ళివ్వడం నాకెందుకో బాధ అనిపించింది, విచారకరంగా అనిపించింది. ఎలాగైనా దీనికి సమాధానంగా సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఒక చిన్న సందేశం ఇవ్వాలనిపించింది. అందుకే మీ ముందుకు వచ్చాను. అసలు ఆ వీడియో క్లిప్పింగ్ లో ఏముందో ఒక్కసారి మనం చూద్దాం. స్థిరమైన నమ్మకం నాకు లేదు ఫాదర్, ఇక మనం కలుసుకోలేమనుకుంటా. నేను ముందు ఎప్పుడు నిన్ను అడగని ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్తావా? 15 ఏళ్ల వయసులో ఇక్కడి నుంచి వెళ్ళిన నువ్వు ఆ పై 26 సంవత్సరాలు ఎక్కడున్నావు? యేసునాథుడు గెలీలియో నుంచి కనబడకుండా పోయాక 18 సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉన్నాడని సదా ఆయనకి సేవ చేసే మీరు ఆయన్ని అడగలరా ఫాదర్? దానికి సమాధానం చెప్తే నేను సమాధానం చెప్తాను. ఒక చర్చిలో ఫాదర్ ముందు కూర్చున్న హీరోతో ఫాదర్ అడుగుతున్నాడు. చర్చి ఫాదర్ అడుగుతున్నాడు ఏమనంటే, నేను నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా అంటున్నాడు ఫాదర్. ఏంటది, నువ్వు 15 ఏండ్లప్పుడు మిస్ అయిపోయావు కదా, 26 సంవత్సరాల వరకు నువ్వు ఎక్కడున్నావు
అని ఆ ఫాదర్ అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, అతడు చెప్పినా పర్వాలేదు, రచయిత అలా రాసుకున్నా పర్వాలేదు, మనకేం అభ్యంతరం ఉండకపోదు. కానీ అక్కడ ఎలాంటి సమాధానాన్ని పెట్టాడంటే, నిత్యము మీరు ఆయన సేవలో ఉన్నారు కదా ఫాదర్, మీరు ఆ యేసునాథుడు గలీలయ నుండి మిస్ అయిపోయిన తర్వాత 30వ ఏట వరకు 18 ఏండ్ల పాటు ఎక్కడున్నాడో మీరు ఆయన అడగగలరా అంటున్నాడు. అర్థమైంది పాయింట్? ఒకవేళ మీరు ఆ వీడియో క్లిప్పింగ్లోని వాయిస్ మీకు క్లారిటీ లేదేమో. హీరో ఏమంటున్నాడంటే, గలీలయ నుండి మిస్ అయిపోయిన యేసునాథుడు 18 ఏండ్ల పాటు ఎక్కడున్నాడో సదా ఆయన సేవ చేస్తే మీరు ఆయన అడగగలరా మీరు అని అడుగుతున్నాడు. అంటే ఆ రచయిత ఉద్దేశం, ఆ సినిమా డైరెక్టర్ ఉద్దేశం, సమాజంలో ఉన్న వక్రీకరించబడ్డ చరిత్రను లేదా వక్రీకరించబడ్డ వ్యాఖ్యానాలను దృష్టిలో పెట్టుకున్నారే తప్ప వీరు బైబిల్ చదివిన వారు కాదు, బైబిల్ చదివి మాట్లాడిన వారు కాదు, రాసిన వారు కాదు. క్రీస్తుని గురించిన సంపూర్ణమైన జ్ఞానం బైబిల్లో పొందుపరచబడి ఉంది. దానిని చదివితే యేసుక్రీస్తు వారి జీవితం అంతా ఏంటో మనకు తెలుస్తుంది. అలా కాకుండా బైబిల్ చెప్పని విషయాలను, బైబిల్లో చెప్పినా వాటిని గ్రహించని సంగతులను వక్రీకరించి క్రీస్తుకు వ్యతిరేకంగా సమాజంలో వ్యాఖ్యానాలు రాసి ఇష్టానుసారంగా క్రీస్తుపై బురద జల్లాలని ప్రయత్నించే వారిలో ఈ సినిమా వాళ్ళు కూడా ఉన్నారన్నది నా ఆరోపణ. ఇలా సమాజంలో పేరెన్నిక గల ప్రతి ఒక్కరూ ఇష్టానుసారంగా క్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సమాజానికి నిజమేంటో చెప్పి, సత్యమేంటో చెప్పి, ఏది సత్యమో తెలియజేయవలసిన అవసరత ప్రతి క్రైస్తవుడి మీద బాధ్యతగా మోపబడింది. అందుకే ఈ సంగతి మీకు చెప్పదలిచాను. అసలు యేసుక్రీస్తు వారు గలీలయ నుండి మిస్ అయిపోయాడా? చాలామంది అంటున్నారు 12 ఏండ్ల తర్వాత 30 ఏండ్ల వరకు మధ్యలో జీవితం రాయబడలేదు కదండి, మరి ఆయన ఎక్కడ ఉండుంటాడు, వేరే చోటకు వెళ్ళిపోయాడు, కనపడకుండా పోయాడు అన్నదానికి ఆధారం వాళ్ళ రాసింది సరిపోతుంది కదా అని భావిస్తున్నారు. లేదు లేదు, యేసుక్రీస్తు వారి గురించిన సంపూర్ణమైన జ్ఞానం బైబిల్లో ఉంది. ఆయన 12 ఏండ్ల నుండి 30 ఏట వరకు ఎక్కడున్నాడో బైబిల్లో ఉంది. ఒకసారి చూద్దాం. దేవుడు తన గ్రంథంలో పొందుపరిచిన సందర్భమే ఇది. లూకాసువార్త 2వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు 12 ఏండ్లప్పుడు యెరూషలేములో పండుగను ఆచరించడానికి నజరేతు నుండి, గలీలయ ప్రాంతం నుండి యెరూషలేముకు వచ్చారు. ఆయన మరి ఆ పండుగలో ఆ తల్లిదండ్రులు ఆయన మర్చిపోయి వచ్చేసారు. 3 దినముల ప్రయాణంతో దూరం వచ్చేసారు. తీరా చూస్తే యేసుక్రీస్తు వారు లేరు. తిరిగి మళ్ళా వాళ్ళని వీళ్ళని అడుగుతూ అడుగుతూ మళ్ళీ యెరూషలేములకు వెళ్ళినప్పుడు ఆయన ప్రధాన యాజకుల మధ్యన, పెద్దల మధ్య కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుతూ, వారు చెప్పలేకపోతే ఈయన సమాధానాలు చెప్తూ వారి మధ్య ఉన్నప్పుడు ఆయన కనబరిచిన జ్ఞానానికి వారు ఆశ్చర్యపోతారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు, బాలుడైన యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులు కనపడ్డాడు. వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన తర్వాత యేసుక్రీస్తు వారు సమాధానం చెప్తున్నాడు. లూకాసువార్త 2వ అధ్యాయం 49వచనంలో, మీరెలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తనతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి, ఈ 12 ఏండ్ల వయసప్పుడు యెరూషలేము నుండి ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎక్కడి నుంచి అయితే వారు యెరూషలేము వెళ్ళారో, ఏ తల్లిదండ్రులతో ఆయన యెరూషలేముకు వెళ్ళాడో, ఆ తల్లిదండ్రులతోనే మళ్ళా తిరిగి వచ్చి యెరూషలేము యెరూషలేము నుండి వచ్చి నజరేతునకు వచ్చి, గలీలయ ప్రాంతంలో నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రమ చేసుకొనెను. యేసు జ్ఞానమందును, వయస్సునందును అంటే నజరేతులోనే పెరుగుతున్నాడు, నజరేతులోనే ఆయన ఎదుగుతున్నాడు. దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. 12 ఏండ్ల వయసప్పటి నుండి 30వ ఏట బాప్తిస్మం తీసుకోవడానికి అడుగుపెట్టిన నాట వరకు కూడా యేసుక్రీస్తు వారు నజరేతులు తల్లిదండ్రులకు లోబడి పెద్దల మనుషుల దయయందు, వయసునందు, దేవుని దయయందు, జ్ఞానమందును వర్ధిల్లుచుండెను. అంటే ఆయన 18 ఏండ్ల పాటు నజరేతులో మనుషుల దయయందు వర్ధిల్లుచున్నాడు. అంటే మనుషుల మధ్యలోనే జీవిస్తున్నాడు. ఆయన ఎడల మనుషులందరికీ దయ కలుగుతుంది, ఆయన ఎడల ప్రేమ కలిగింది, ఆయన వర్ధిల్లుతున్నాడు. జ్ఞానమందు వయసు పెరుగుతుంది, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఈ ఒక్క మాట చాలదా? యేసుక్రీస్తు వారు 18 ఏండ్ల పాటు తల్లిదండ్రుల దగ్గర నజరేతన గ్రామంలో ఉన్నాడని వీళ్ళకి అర్థం కదా? బైబిల్ చదివినది గ్రహించరా? బైబిల్ అసలు చదవరా? చదివినా గ్రహించరా? ఆలోచించండి. ఇంకా మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకోవడానికి మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి దగ్గరికి వెళ్ళిన సందర్భం, మార్కు సువార్త 1వ అధ్యాయం 9వచనం, ఆ దినములలో యేసు గలీలయలోని నజరేతు నుండి వచ్చి, 30 ఏట ఎక్కడి నుంచి వచ్చాడు,
భారత దేశంలోని హిమాలయ పర్వతాల దగ్గర నుంచి వచ్చాడా? ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. బాప్తిస్మం తీసుకునే నాటికి యేసుక్రీస్తు వారి యొక్క వయస్సు 30 ఏండ్లు. 30 ఏండ్లు అంటే 12 నుంచి 30 వరకు మధ్యలో ఉన్న 18 ఏండ్లు నజరేతులోనే తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రులకు లోబడి మనుషుల దయయందు వయస్సు పెరుగుతుంది, వర్ధిల్లొచ్చు. 30వ ఏట వరకు నజరేతులో ఉన్నాడు. ఆయన బాప్తిస్మం తీసుకోవడానికి నజరేతు నుండే గలిలయకు వచ్చాడు, అదే యెరూషలేములోకి వచ్చాడు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. అలాగే ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత 40 రోజులు అరణ్యములో శ్రమ పడిన తర్వాత ఆయన తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? లూకా సువార్త 4:14. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన ఎక్కడి నుంచి? గలిలయలోని నజరేతు నుండి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చి బాప్తిస్మము తీసుకుని అపవాది చేత 40 దినముల పాటు ఉపవాసము, అరణ్యముల శోధన, శ్రమపడి ఆ శోధన ముగిసిన తరువాత తిరిగి మరల ఎక్కడికి వెళ్ళాడు? గలిలయకి వెళ్ళాడు. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది. ఎందుకు వ్యాపించింది? ఇక్కడ సందర్భం ఏంటి? ఇక్కడ ఎందుకు వ్యాపించింది అంటే ఆ గలిలయలోని కపెర్న హోములో ఆయన సూచక్రియ చేస్తాడు, మహాద్భుత కార్యాలు చేస్తాడు. మొత్తం ఆ ప్రాంతం అంతా వ్యాపించేసింది. ఆయన అందరి చేత ఘనతనుంది. వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తర్వాత 16వ వచనం, ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. గలిలయ ప్రాంతంలోని, గలిలయ సముద్ర తీర ప్రాంతములలోని నజరేతునకు గ్రామం ఉంది. ఆ గ్రామానికి రాకముందు ఆయన గలిలయ ప్రాంతములు, కపెర్నహూము, మిగిలిన ప్రాంతాల్లో తన మహత్కార్యములు, సూచక్రియలు చేయగా ఆయన ఘనత ఆ ప్రాంతం అందరికీ పాకింది. ఆ తర్వాత ఆయన నజరేతుకు వచ్చాడు. తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలుచుండగా తన వాడుక చొప్పున, తన వాడుక చొప్పున ఆయన చిన్ననాటి నుండి ఆ ప్రాంతంలో నజరేతులో ఉన్న సమాజ మందిరములో లేఖనాలు చదువుతున్నాడు. ఆయన వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి విశ్రాంతి దినమున ఆయన చదువుటకై నిలుచుండగా లేఖనాలు, ధర్మశాస్త్రమును చదవడానికి నజరేతులో ఆయన తన వాడుక దినం వచ్చింది, విశ్రాంతి దినం. అంటే యేసుక్రీస్తు వారు 12వ ఏట నుండి కూడా 30వ ఏట వరకు తల్లిదండ్రులకు లోబడి నజరేతులో జీవిస్తూ ప్రతి విశ్రాంతి దినమున ఆయనకు ఎప్పుడైతే వాడుకుందో ఆ వాడుకులో ఆయన ధర్మశాస్త్రమును, లేఖనములను, ప్రవక్తల గ్రంథములు, సమాజ మందిరములు చదువుతూ వస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన తిరిగి వచ్చిన తర్వాత కూడా, బాప్తిస్మం తీసుకుని తిరిగి వచ్చిన తర్వాత కూడా వాడుకు చెప్పిన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదవడానికి నిలుచున్నాడు. ఈ 3 లేఖన ఆధారాలను బట్టి యేసుక్రీస్తు వారు 12 ఏండ్ల నుండి 30 ఏండ్ల వరకు గలిలయ ప్రాంతంలోని నజరేతు అనే గ్రామంలో తల్లిదండ్రులకు లోబడి మనుషులందరి దయతో తన వయస్సులో ఎదుగుతూ జ్ఞానమందు వర్ధిల్లుతూ దేవుని దయందు ఆయన 30వ ఏట వరకు విలసిల్లాడు. 30వ ఏట బాప్తిస్మం తీసుకోవడానికి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్న తర్వాత 40 రోజుల పాటు ఆయన శ్రమనుంది, అపవాది చేత శోధింపబడి తిరిగి మళ్ళీ గలిలయకి వచ్చాడు. తన పుట్టిన పెరిగిన నజరేతునకు వచ్చాడు. ఇన్ని ఆధారాలు ఉండగా ఈ గుడ్డి జనాంగానికి అర్థం కావడం లేదా? ఆ పృథ్వీరాజ్ సుకుమారన్ అనే ఆయనకు కానీ, ఆ మోహన్ లాల్కి కానీ, ఆ రజనీకాంత్కి కానీ, క్రీస్తు చరిత్రను వక్రీకరించిన ఆ వేద పండితుడైన వేదవ్యాస ఐఏఎస్ పిహెచ్డీ అనేవాడికి కానీ, ఇంకా చరిత్రను వక్రీకరించిన ఈ మూర్ఖులందరికీ అర్థం కావడం లేదా? యేసు చరిత్రను, యేసు జీవితాన్ని వక్రీకరించి రాయడానికి అసలు వీళ్ళకి ఎవరిచ్చారు అధికారం? ఈ లోకాధికారి అపవాది యేసు జీవితాన్ని వక్రీకరించి సమాజంలో క్రీస్తు ఖ్యాతిని దిగజార్చాలని చూసేవారిలో ఎందరో అపవాద అనుచరులు ఉన్నారు. ఆయనంత మాత్రాన ఆయన ఖ్యాతి ఏమీ తగ్గదు, విలసిల్లుతూనే ఉంటుంది. అయితే మనవంతుగా ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయవలసిన అవసరం ఉంది. ఏది సత్యమో, ఇదిగో ఇది అసత్యము, ఇది సత్యమని సమాజానికి చెప్పవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు గురించి తప్పుడు సంకేతాలు ఈ సమాజంలోనికి వెళ్ళినప్పుడు బాధ్యత కలిగిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి బోధకుడు ఈ సమాజానికి అసత్యాన్ని ఖండించి సత్యాన్ని తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు వారి మనోనేత్రాన్ని వెలిగించునుగాక, మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.